సో 21 మెంబర్స్ వెళ్తున్నాం మే మంచి వై మంచి ఉన్నా శ్రీగర్ కింది పై నువ్వు లోపలే పోయినాడు బా గడి చప్పుడు వస్తాడే గేట్ చూస్తే ఇంట్లో పల్లి మొత్తం ఆగిపోతాయి అందుకే జిమ్ తీసుకొని వచ్చా ఎట్లున్నా నా జిమ్ మా మన్మన్ మీద ప్యాంక్ చేసేసా ప్యాంక్ ప్రాంక్ చేసావా నా ఉషా నేను అంత బాగా చూసుకోలేకపోతే నన్ను ఎప్పుడు ఇష్టపెట్టేస్తుంది ఫస్ట్ థింగ్ అది మా ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు అవి సామాజికంగా ఇట్లాంటి కొడుకుండు కన్నారా నేను అన్నట్టు అనిపించిన వేరే కొట్లు చూసినప్పుడు సో డోంట్ జడ్జ్ అవి ఉట్టిగానే ఆ వీడియో చూసి జడ్జ్ చేయకండి నీ అయ్య వచ్చి చేస్తాడా నీ అంత వచ్చి చేస్తాడా వెళ్ళిపో గెట్ అవుట్ ఏడ చేసింది మమ్మీ బతిమ్లో నేను ఓడుతా ఉన్నా మమ్మీ ఆకలైతున్నా 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 అని చెప్పేసి మరి హే గైస్ గుడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ తిరుపతికి మాత్రం టికెట్స్ బుక్ చేస్తున్నాం మేము ట్రైన్ వి నిన్న బుక్ చేద్దాం అనుకున్నాము బట్ సర్వర్ డౌన్ ఉంది టోటల్ 17 మెంబర్స్ మమ్మీ 17 మెంబర్స్ అండ్ అవుతుంది సో ఫస్ట్ టైమ్ 17 మమ్మీ పిల్లలతో కలిపితే 21 పిల్లలతో కనిపితే 21 సో 21 మెంబర్స్ వెళ్తున్నాం ఇది హైయెస్ట్ మొక్కుంది నాకు మా తాత గుర్తొస్తుంది సమమ్మ అంటే చిన్న ఉన్నప్పుడు గుర్తుండే అంటే మమ్మీ వాళ్ళ డాడీ చిన్న ఉన్నప్పుడు గుర్తొస్తారు అంటే గుర్తున్నారు ఇప్పుడు కూడా ఎందుకంటే ఆయన చేసిన దానికి నాకు గుర్తొస్తుంది అంటే మా జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే మా అమ్మమ్మ వాళ్ళు మా ముగ్గురు మామలు అండ్ ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడన్నా అంటే ఎస్పెషల్లీ ఏమైనా యాత్రలకు పోతే మాత్రము అందరు ఫ్యామిలీని వెళ్తుండే ఒక 25 మంది పోతుండే మా అమ్మ ఒక టెంపో కడుతుండే నాకు హడావిడి తెలుసే సార్ 2 రోజుల నుంచి మొత్తం హడావిడి ఉంటా ఉంటాం మీరు పులిహోరలు చేసాడు ముడుకులు చేసాడు ఓడపల్లి చేసాడు పిల్లలని అందరినీ ఎంకలు నూకేస్తుండే బస్లో అని మీరు అందరు సీట్లు ఇట్లా ఇట్లా గుసాయించి గుసాయించి కూస్తుండే తాటొక్కడు ముంగడు కూస్తుండే కంఫర్టబుల్ సో ఆ లెగసీ నేను కంటిన్యూ చేస్తాం మమ్మీ అది గుర్తుపెట్టుకో అయిందా అవుతుంది సో టికెట్స్ బుక్ చేస్తున్నాం మేము విత్ ఫుడ్ తో సహానా వందే భారత్ వందే భారత్ కింది పాయింట్ పోరాడు ఏడు ఇక్కడ పోయిందో శ్రీగారు కింది పాయింట్ నువ్వు లోపలే పోయినాడు బా గడి చప్పుడు వస్తుందంటే ఏడుకోతున్నావురా నువ్వు కరా ఇంతో ఇట్లా నొప్పి ఉండి మాకైతే చెప్పుకుంటే వెళ్ళిపోయిండు నీ ఎవరే గ్రిల్ పెట్టిస్తారా నీకు ఆ ఉంది టెన్షన్ పెడుతున్నారా మనుషులని మచ్చి అయిపోయిండు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిండు సో అవేజ్ గారిని జిమ్ కి తీసుకొని వచ్చాం ఎందుకంటే మనోడు ఇంట్లోంటే సతాయిస్తారు ఇంట్లో పల్లి మొత్తం ఆగిపోతాయి అందుకే జిమ్ తీసుకొని వచ్చాం ఎట్లున్నా నా జిమ్ బాగుందా ఓ ఇక అయిపోయింది కదా జిమ్ మేము ఇంటికి వెళ్దాం వద్దునా కింద పడతావు అవి మీరు హంగామా చేస్తారు చెప్పులు తీసి మొత్తం జిమ్ ఒకటి చేస్తారు నేను ఎట్లా అయిపోతానంటే ఒక నర్వస్ ఫీలింగ్ అయిపోతాను నేను అందరు ఏమనుకుంటారా అని చెప్పేసి అందరికి అవి నా చెప్పులు తీసుకుని రాపో జల్లి జల్లి వేసుకుని రాపో ఏమైంది నడు నీళ్ళ ఆడి సర్దిలు తెప్పించుకుంటున్నాడు మళ్ళీ ఇంకా అవి నడరా నీ వల్ల ఆడు వస్తున్నాడు నిన్నే పడుకొని ఏంది నీళ్ళు జ్యూస్ అన్నవాడిని మీద ప్యాంక్ చేసేసా ప్యాంక్ చేసావా అది ఏం తాగని జ్యూస్ అనుకోని నాని ఏం తాగుతున్నావు అని వస్తాడు టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి మమ్మీ సో 15 మార్నింగ్ 6:00 మనము ట్రైన్లో కూర్చోవాలి సో మనము 4:00 లేచి ఫైవ్ స్నానాలు ఇట్లా చేసుకొని
ఏం తాగుతున్నా జ్యూసా గైజ్ నిన్నటి వీడియోలో నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అంటే నేను ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోను అంటే నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి ఇవన్నీ కామన్ అని చెప్పేసి నేను ఇచ్చిపెట్టుకుంటూ ఉంటాను బట్ నేను ఒక నిన్న చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన అందుకించి ఒక కామెంట్ అయితే నాకు చాలా బాధ పెట్టించింది ఒకవేళ నిన్నటి వీడియో ఎవరైతే చూడలేదో ప్లీజ్ డూ వాచ్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అలా కింద ఒక కామెంట్ ఎంత బాధ కల్పించిందంటే కామెంట్ నేను చెప్తాను నీలాంటి కొడుకున్నందుకు ఉషాకి అండ్ మీ మమ్మీకి శాపం అని చెప్పేసి అన్నా అంటే నేను అంత అంత బ్యాడ్ సన్ అంత బ్యాడ్ హస్బెండా అని చెప్పేసి అనిపించింది అంటే చిన్న కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి అంటే నేను పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి బట్ నెగిటివ్ కామెంట్లు చాలా బాధ అనిపించింది అంటే నేను దానికి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను ఒకవేళ నేను నా మమ్మీని నా ఉషాని నేను అంత బాగా చూసుకోలేకపోతే నన్ను ఎప్పుడు ఇష్టపెట్టేస్తుంది ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ అట్లీస్ట్ మమ్మీ ఇష్టపెట్టలేదు మమ్మీ అన్ని కండిషన్ లవ్ అనుకో నేను ఒకవేళ మా వైఫ్ కన్నా నేను టార్చర్ చూపెట్టి ఉంటే నా వైఫ్ ఇష్టపెట్టిస్తుండే కదా ఏదో భరిస్తుంది అనుకుంటే మాత్రం అది చాలా తప్పు నా మా వైఫ్ అట్లాంటిది కాదు నచ్చకుంటే నచ్చలేరు అని చెప్పేసి అంటే మీకు నిన్న వీడియో నేను చూపెట్టేది ఏంటంటే మా ఫ్యామిలీ నన్ను ఎంత కేర్ చేస్తారో ఒకసారి చూడండి అని చెప్పేసి చూపెట్టాను నీకు అంతే దాన్ని మీరు ఇంత నెగిటివ్ తీసుకుంటే నేను ఏం చేయలేను జస్ట్ ఐ వాంట్ టు సే యాజ్ ఏ సన్గా మా మామ్ ఈజ్ సో ప్రౌడ్ నా గురించి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది మా మమ్మీ నాకు తెలుసు అండ్ మై వైఫ్ ఈజ్ సో ప్రౌడ్ నా హస్బెండ్ అని చెప్పేసి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో నాకు తెలుసు వాళ్ళు ఇంత కేరింగ్ చూపెడుతుంది కాబట్టి ఇంత కేరింగ్ నన్ను చూపెడుతున్న నా పైన అంటే నేను ఇంత కేరింగ్ చూపెట్టిన వాళ్ళపైన మీరు కొంచెం అర్థం చేసుకోండి ఇది సోషల్ మీడియా కాబట్టి నేను చూపెట్టాలి కాబట్టి ఫోర్స్ఫుల్గా నేను వీడియోస్ పెట్టి చూపెడతాను ఎందుకంటే కంటెంట్ గురించి చూపెడతా కానీ మా ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు అవి సమాజంగా అవి నడవయి అసలు జరిగాయి నేను ఏదో కంటెంట్ గురించి ఏదో కావాలని వేస్తూ ఉంటా వాళ్ళని సో వాళ్ళు కోపం అయ్యి అట్లా వేస్తూ ఉంటారు సో నాకు కూడా అనిపించింది ఏంటంటే నిజంగా మా అమ్మ అట్లా అనుకుంటుందా నా వైఫ్ అట్లా అనుకుంటుందా అని చెప్పేసి అనిపించింది అప్పుడు నేను ఏం చేశాను అంటే కెమెరాకి దాపెట్టేసి నేను కొన్ని రికార్డ్ చేశాను అంటే నా ముంగట అట్లా చెప్పిండేమో అనుకుంటారు కానీ ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆలోచిస్తూ ఉడికేస్తూ ఉంటుంది దేని గురించో నీ ఆలోచన దాని యూట్యూబ్ గురించే నీకు మొత్తం ఆలోచన అంతా తెలుసా యూట్యూబ్ ఎట్లా నడుస్తుంది ఏంది అంటే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నావు దేనికి పెట్టా దేనికి ఏం ఒకటి అడుగుతాను నేను ఏం కెమెరా పెట్టలేదు ఫోన్ లేదు నా దగ్గర ఏం లేదు ఏంటంటే నా దాంట్లో నచ్చిన క్వాలిటీ ఏంటి మమ్మీ నీకు మీ దాంట్లో నచ్చిన క్వాలిటీ నచ్చిన క్వాలిటీ నాకు నువ్వు ప్రేమ చూపిస్తావు మాకు ప్రేమతో ఉంటావు అది నచ్చిన క్వాలిటీ నాకు ఎంత ఉన్నా కూడా ప్రేమ అనేది చూపిస్తావు మళ్ళీ తెలిసిపోతే అమ్మ అని వస్తావు అది నాకు నీ దాంట్లో నచ్చిన క్వాలిటీ అదే కదా నేను ఇట్లా పిచ్చి పిచ్చిగా ఓకే వీడియోస్ పెట్టు ఆర్ అప్పుడు నిన్న నైట్ నేను అన్నం తిన్నాను అని చెప్పేసి అన్న సతాయిస్తా కదా అదే సతాంశుడు అని ఒకళ్ళకి అనిపిస్తుంది బయట సతాంశుడు ఎందుకు దాంట్లో వాడును ఆలోచించుకుంటే అది సతాంశుడు కానే కదా కండ తల్లికి నాకేమీ అదే సతాంశుడు అనిపించదు అదే బయటకు వెళ్ళి వదిలేసి వచ్చినావు తినబుద్ధి అయితే లేదు నా కొడుకు రెండు ముద్దలు తింటే పండుకుంటాడు కదా ఎందుకు ఇబ్బంది నేను కూడా వదిలిపెడితే పండుకుంటాము కూచ వదిలిపెడతా వంటావు వద్దని అది ప్రేమ నువ్వు ప్రేమ చూపిస్తావు కాబట్టి మాకు కూడా ప్రేమ ఉంటుంది మీద నచ్చిందా ఏదన్నా నేను చెప్పింది ఏదన్నా చేయలేమనుకో లేదు కోపం వస్తుంది కోపం వచ్చి ఒక రోజు అలుగుతావు గంట అలుగుతావు కానీ గెలిపించుకుంటావు నీ పని చేయించుకుంటావు అనుకుంది కావాలి అనుకుంది కావాలనుకుంటా అంతే ఏం లేదు ఇది కూడా ఉండాలి అది ప్రేమ ఉన్నది కొంచెం కోపం ఉంది ఆడే మనిషి తెలుసా అందుకే ఎంత కోపం ఉన్నా ఒక్కోసారి కోపం వచ్చినా కూడా నీ ప్రేమలో వదిలిపెడతావు ఇప్పుడు అనిపించింది ఇట్లాంటి కొడుకుండు కన్నారా నేను అన్నట్టు అనిపించిన వేరే కొడుకులు చూసినప్పుడు వేరే కొడుకులైనా నేను గమనించాను నేను ఎందుకు పోతా ఎవరి ఇళ్ళకి నేను ఎందుకు పోతా బయట ఎందుకు ఆయా అంటే ఆయా అంతే మనకేం వాళ్ళ గురించి మనకేం తెలుసురా అంటే నీకు అనిపించిందా కొడుకుంటే మంచి ఉంటుందని నాకు అనిపించలే బిడ్డ వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు నా కొడుకు గురించి నేను చెప్పమంటే చెప్తాను
అంతే. ఎక్కువ ప్రేమ చూపిస్తావు, ఎక్కువ కోపం ఉంటుంది, అంతే. ఒకటి కావాలి, ఇప్పుడు ఎక్కడికైనా పోయేసి ఉంది, జిన్నీగా నిదానంగా ఉన్నామనుకో మెల్ల పిల్లలతో, ఇద్దరు కోపం చూపిస్తావు. మళ్ళీ తెలిసిపోయినాక మమ్మీ ఏందని వాళ్ళ ప్రేమ ఉంటుంది నీ దగ్గర, గది దాంట్లో ఏమి ఉండదు మాకు. అరే ఇట్లాంటి కొడుకు ఏందని ఉండదు నాకు ప్రేమ. ఏమని నేను అరే అన్నం దిన్మని బతిమలాట చూసేవాడు నన్ను, దాంట్లో నీలాంటి కొడుకు పుట్టినందుకు మీ అమ్మ చేసుకున్న పాప మాది అన్న కదకి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది కదా నొప్పి లేస్తుంది, అందుకే నేను అడిగాను. ఎవరి పిల్లల గురించి వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళు ఎవరు అంటున్నారు మనకి ఎక్కడన్నా ఎవరో ఏమన్నారంటే ఆ ప్రేమలు అనేటివి చూసిన వాళ్ళకు చేసిన వాళ్ళకు అనుభవం ఉంటుంది. నాట్ కీపింగ్ ఎనీ ఫోన్, నాట్ కీపింగ్ ఎనీ కెమెరా, జస్ట్ ఒకటి ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ లైక్ అబౌట్ మీ? బెస్ట్ థింగ్ ఐ ఫీల్ నువ్వు మీ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలనుకుంటావు చూసినావా? నాకు కూడా, కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకంటే ఇప్పుడు వాళ్ళు అయిపోయారు కాబట్టి బెస్ట్ థింగ్ ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి ఇద్దామనుకుంటావు. You want to be the best dad. నా పిల్లలకి నేను ఏం కావాలో ఇస్తా, నా పిల్లలు నాకే సొంతం, నాకే కావాలి అని చెప్పేసి ఆ ఈగర్నెస్, క్యూరియాసిటీ చూపిస్తా చూసినావా? అది ఇష్టము. ఇంకా ఏంటంటే యూ ఆల్వేస్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ఫ్యామిలీ, ఫ్యామిలీని ఫస్ట్ పెడతాం అని ఎట్కంటే. ఓకే, వాట్ అంటే వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అబౌట్ మీ? వర్స్ట్ థింగ్? ఎప్పుడు ఇంట్లో ఉన్నా ఫోనే, జరసేపు మీతో కూర్చొని మాట్లాడదామన్నా మాకు టైం లేదు, అది కోపం వచ్చేది. ఫోన్ పట్టుకోవడమే కోపం వస్తుంది, అంటే నాకు ఫీల్ కాదు నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఇంట్లో ఉన్నావా అని చెప్పేసి ఒక ఫీలింగ్ కాదు తెలుసా. ఎప్పుడు ఉంటే ఫోన్ పట్టుకునే ఉంటావు. నేనేం అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే అదిగా ఎందుకు చూసుకోవాలి అనుకుంటున్నావు. అంటే ఉన్నందుకు ఉషా అల్లకి అండ్ మమ్మీ అల్లకి అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. అల్లకి ఏం కాదు, నేను నిన్ను కొడుకుని నిన్న పెళ్లి చేసుకున్నా, బైబిల్ అయిపోయి నాకు కావాలని నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకు అడుగుతున్నావు దాన్ని, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఎవరికి నువ్వులకి నీళ్ళకి అని చెప్పేసి? అంటే నువ్వు లక్కీ కాదా నేను పెళ్లి చేసుకున్నందుకు? లేదు, ఎందుకంటే పిచ్చి క్వశ్చన్ నేనే ఆ క్వశ్చన్ నేను అడుగుతా. మరి ఏం లేదు, అడుగుతున్నా సో గైస్ చూశారు కదా వీడియో. సో ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అంటే మా దిష్టి తగలగొద్దు నా ఫ్యామిలీకి, మై ఫ్యామిలీ ఈజ్ ది బెస్ట్ ఫ్యామిలీ, అంటే అందరి ఫ్యామిలీ బెస్టే ఉంటుంది. బట్ మీరు అనుకున్నట్టు అంటే లైక్ నేను ఒక బ్యాడ్ హస్బెండ్ని, ఒక బ్యాడ్ కిడ్నీ సన్ని అని చెప్పేసి మాత్రం మీరు తప్పు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడైతే మమ్మీ చెప్పింది కదా, తెలియకుండానే కెమెరా పెట్టినాను, అట్లీస్ట్ చెప్పింది కదా. సో మీరు అర్థం చేసుకోవాలి, అంటే మీరు ఏదో ఒక వీడియో చూసి అలా నెగిటివ్ ఉంది కాబట్టి మొత్తం నెగిటివ్ అసలు ఏముండదు, అర్థమైందా? ఏదో అంటే వాళ్ళు నేను మంచి పని చేసినప్పుడు వాళ్ళు కెమెరా పెట్టరు, నేను వాళ్ళు మంచి పని చేసినప్పుడు నేను కెమెరా పెడతాను, అంతే డిఫరెన్స్. వాళ్ళు కూడా నా మంచి పని చేసినప్పుడు వాళ్ళు కెమెరా పెడితే నేను కూడా మంచి వాళ్ళ మీ కళ్ళలో నేను కూడా చాలా మంచిగా ఉన్నైపోతాను, దట్ ఈస్ అ డిఫరెంట్. సో డోంట్ జడ్జ్ అవి ఉట్టిగానే ఆ వీడియో చూసి జడ్జ్ చేయకండి, జస్ట్ ఒక రియాలిటీ చూపెడతామని చెప్పేసి నేను చూపెట్టాను. చెప్పు.
ఇవన్నీ తిరుపతికి తీసుకోదామా? ఇవన్నీ తీసుకెళ్దామారా? నాలుగు రకాలు వింటున్నావా నువ్వు? ఏమేమి? మురుకు, ఓడప్ప అన్ని. మురుకు, ఓడప్ప అడు చేతితో చెప్తాడు. మురుకు, ఓడప్ప, లడ్డు, చుడువా. నీ అయ్య వచ్చి చేస్తాడా? నీ అంత వచ్చి చేస్తాడా? ఇల్లంతా గలీజ్ చేసుకుంటా. దెబ్బలు కొట్టాలని నువ్వు మళ్ళా చూడ. ఏమి ఎరగని వాళ్ళు అక్కడ బియ్యం సంచుల దగ్గర నిలబడతాడు. ఆడే అన్ని అంటే నేను అది అంతేవాడు రాసిన పోదు. అది మళ్ళీ చూడు. నోట్లకైనా ఆవాజే లేదు. నా కొడుకు మంచోడు మమ్మీ చిన్నోడు చేసేది వాళ్ళు చిరగలు. విని బాబు కనిపిస్తాయని కనిపించేమో. చూసినావా నువ్వు చేసినందుకు ఇంతగానం లొల్లి పెడుతున్నాడు ఇంట్లో? ఎందుకు గెట్ అవుట్ ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. ఎరా అవి ఇంట్లోకి చూడకి పోతుండే ఆడు. నడా బయటికి వెళ్ళిపో, వెళ్ళిపో బయటికి, వెళ్ళిపో, గెట్ అవుట్. మమ్మీ ఉషా టైం చూడండి, ఈ టైంకి ఇవ్వడం డిన్నర్ చేస్తారా అని. డైలీ ఏంది మమ్మీ లేటు? నాకు అర్థమైతే లేరు మనుషులు. లంచ్ 3 o'clock, డిన్నర్ 10:30, 11 o'clock. ఏంది మమ్మీ హెల్త్ ఏమవుతుంది? ఏడ చేసి మమ్మీ బతిమ్మ నేను ఓడుతా ఉన్నా మమ్మీ ఆకలి అవుతున్నా ఆకలి అవుతున్నా ఆకలి అవుతున్నా అని చెప్పేసి మరీ టూ మచ్ చేస్తున్నాడు మీరు. ఏమోనే మరి టూ మచ్ లేట్ చేస్తుంటారు మీరైతే. ఎప్పుడు లేట్ అవుతుంది మమ్మీ మీరైతే డిన్నర్లో? ఎవడన్నా ఈ టైంకి చేస్తావు అని అందరు వండుకొని గురుకలు కొడతారు. ఓ ఇంత లేట్ తింటాము వీళ్ళు వండుకునే వాళ్ళకి 12:30 అవుతారు తెలుసా? మీ ఎంబరి కొత్త సింగర్ ఉన్నారు, తన పేరు అవీష్. అవీష్ హాయ్ చెప్పు. హాయ్ ఛాయ్ గారా, హాయ్ అని చెప్పు. ఛాయ్ గారా హాయ్ చెప్పురా. పోనీ ఛాయ్ కానీ నువ్వు. సో ఈరోజు మన ఆడియన్స్కి ఏ సాంగ్ వాడి చూపి వినిపిస్తున్నావు? ఏది చెప్పు నాన్న, ఏ సాంగ్ వాడుతున్నావు? కుర్చీని మడత పెట్టి గారు. ఓకే, పొట్టి పిల్ల పట్టుపోదు నల్ల కోడి నుంచి వాడు. ఓకేనా? సో గైజ్, మోహన్ సాంగ్ నచ్చితే మాత్రము వీడియోకి ఒక లైక్ కొట్టండి. బట్ కొంచెం కొంచెం ఇక చాలా నత్తొచ్చింది, నాలుక నత్తోడు అవుతున్నట్టుంది.